ముఖ్యంగా తమ్ముడు మోతీలాల్ నాయక్ 7 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని వీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కడి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం, అందరం మీ వెంట ఉంటాం, కలిసి పోరాడదాం, ప్రాణం ముఖ్యం, తల్లిదండ్రులు నీకు లేరు, తండ్రి లేడు, తండ్రి లేని పిల్లడు, నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి, దీక్ష విరమించాలని చెప్పి మేము చాలా రకాలుగా మోతీలాల్ నాయక్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద తన్నుతూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు, బస్సు యాత్రలు చేపించారు, రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది, రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది, వెంకట్కు ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మల్లన్న గారికి వచ్చింది, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు మీరు అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు, మేము 100,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 7 లోగా నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 7 నెలలు అయింది, ఇప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ రాలేదు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. రాహుల్ గాంధీ గారికి మా నిరుద్యోగుల బాధలు వినబట్టలేవా అని నేను అడుగుతా ఉన్నాను. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు? ఇవాళ ట్విట్టర్లో కూడా మా నిరుద్యోగులు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ మీ రేవంత్ రెడ్డికి చెప్పండి, ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే చిటికెట్లో ఒక చిటికేసి మీ పని చేపిస్తాను, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాను. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతుండ్రా? ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు. ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు, ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా?